ఎక్కువ స్థానాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు రాజకీయ ర్యాగింగ్ జరుగుతోందా? అంటే ఎందుకు రాజకీయ ర్యాగింగ్ అనే పదం వాడాల్సి వస్తుంది అంటే, సీనియర్లు వర్సెస్ జూనియర్లు ఈ భేదం, ఈ తారతమ్యం, అంటే నిన్న కాక మొన్నొచ్చిన నేతలకు మంత్రి పదవులు కట్టబెట్టారు అని చెప్పి సీనియర్లు తట్టుకోలేకపోవడం, ఆ నేపథ్యంలోనే కొన్ని కొన్ని విమర్శలు చేయడం, కొంతమంది తెర వెనక విమర్శలు చేస్తుంటే కొంతమంది బహిరంగంగానే మంత్రి పదవుల్లో ఉన్న జూనియర్ నేతలను, ఆ జిల్లాకు సంబంధించిన జూనియర్ నేతను ఇరుకును పెట్టే విధంగా బాహాటంగానే విమర్శలు చేయడం, ఇది ప్రధానంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న రాజకీయ ర్యాగింగ్. అయితే ఎవరి జూనియర్లు, ఎవరి సీనియర్లు, అసలు ఇది ఎక్కువగా ఏ జిల్లాలో ఉంది అంటే గనక నెల్లూరు జిల్లా పేరు గుర్తొస్తుంది. నెల్లూరు జిల్లాలో సీనియర్లు వర్సెస్ జూనియర్లు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే జిల్లాలో సీనియర్లుగా ఉన్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనవ నారాయణ రెడ్డి, అలాగే సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిలు ఒక జట్టుగా ఉంటే, ఇక మంత్రులు, ఇప్పుడు మంత్రులుగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్, అలాగే మేకపాటి గౌతమ్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలు వీళ్ళందరూ ఒక జట్టుగా ఉన్నారు. అంటే ప్రధానంగా సీనియర్లకి జూనియర్లకి మధ్య ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటే, జూనియర్లుగా ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు దక్కడం సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆనవ అలాగే కాకానీలు కాస్తంత అసంతృప్తిగా ఉన్నారు అనేది వైసీపీలో జరుగుతున్న ప్రచారం. అయితే ఇక్కడ ఇలాంటి టైంలో ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని చూస్తూ సీనియర్లు జూనియర్లను ఇరుకుని పెట్టేలాగా పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అంటే ప్రజా సమస్యలు అని చెబుతూ వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆనవ నారాయణ రెడ్డి గారు అయితే ఓసారి మంత్రి అనిల్ గారి మీద బహిరంగంగానే విమర్శలు చేసిన సందర్భం కూడా ఉంది. అటు కాకానికి అలాగే కోటమిరెడ్డికి కూడా పడట్లేదు. వీరిద్దరి మధ్య పరోక్ష యుద్ధాలు చాలాసార్లు జరిగాయి. ఇటీవల కూడా ఆనవ కాకానీల మధ్య ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి అనిల్ వేదిక మీద ఉండగానే అధికారులు లక్ష్యంగా విమర్శలు చేశారు. వాళ్ళు ఆ విమర్శలు చేసిన అప్పుడు మంత్రి కూడా సైలెంట్గా ఉన్నారు. అయితే ఇటీవల తాజాగా సీఎం కప్ పేరుతో బాల్ బ్యాడ్మింటన్ పోటీలు కాకానికి చెందిన సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగాయి. దానికి క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా చీఫ్ గెస్ట్గా వచ్చారు. అయితే జిల్లాకు చెందిన మంత్రులు అనిల్ అలాగే మేకపాటీలు ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే అంటే సీనియర్ నేతలతో ఎందుకులే అనుకునే వీళ్ళు సైలెంట్గా ఉన్నారు అనేది కూడా ఒక ప్రచారం. అయితే సీనియర్లేమో మంత్రులు ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు విరుచుకు పడదామా అనే ఉద్దేశంతో సీనియర్లు ఉన్నారనేది మరొక ప్రచారం. మొత్తానికైతే నెల్లూరులో సీనియర్లతో పోలిస్తే జూనియర్ నేతలు చాలా తెలివిగానే వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎందుకు అంటే మళ్ళీ ఇలాంటి పార్టీలు ఇలాంటి విభేదాలు వివాదాలు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకోరు అనే ఒక భయం కావచ్చు. లేదంటే ఎందుకులే ఒకే పార్టీలో వివాదాలు, ఎందుకు వివాదాలు పెట్టి పక్క పార్టీకి లోకు కావడం ఎందుకు అనే ఉద్దేశంతోనైనా సైలెంట్గా ఉంటున్నారనుకోవచ్చు. ఏదేమైనా ఒక రాజకీయ ర్యాగింగ్ అయితే జరుగుతుంది నెల్లూరు రాజకీయాల్లో, ప్రధానంగా అధికారంలో ఉన్న వైసీపీలో అనేది ఈ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. చూద్దాం దీన్ని కంట్రోల్లో పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటారా ఏంటి అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.